బడ్జెట్ పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. గతంతో పోలిస్తే ఈసారి కాస్త మెరుగ్గానే ఉంటుందన్నారు సిఐ ప్రతినిధులు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు కొంత వెసులుబాటు కల్పించారంటున్నారు. బడ్జెట్పై సిఐ ప్రతినిధితో మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. బడ్జెట్పై ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ప్రతి ఒక్కరు కూడా కొంతమంది బాగుంది అంటున్నారు, మరి కొంతమంది కొంత పెద్ద వీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు సిఐ ప్రతినిధులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా బడ్జెట్ ఎలా ఉందంటారు సార్? ఆన్ జనరల్గా చూస్తే ఈ బడ్జెట్ ఇట్స్ అ గుడ్ బడ్జెట్. దే హ్యావ్ లాస్ట్ ఇయర్ 10 ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. ఆ 10 ఏరియాస్లో ఏం చేయాలి, ఎక్కువ ఏం చేయాలి, అది దే హ్యావ్ ఫోకస్డ్ మోర్. దే హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఎంఎస్ఎంఈ, దే హ్యావ్ ఫోకస్డ్ ఆన్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. దెన్ ఆన్ ఇఫ్ యూ టేక్ స్పెసిఫిక్లీ ఆన్ ఎన్వైరన్మెంట్, దే టాక్డ్ అబౌట్ హౌ దే హ్యావ్ డన్ త్రూ రిన్యూవబుల్ ఎనర్జీ, focus on electric vehicles, on so a lot of focus on environment, farming, agriculture, women empowerment. These areas are chala focus chesaru. So it's a good, generally a good budget, I think, but we'll have to see the fine print to see what more. So pharma paranga ee vidhanga undantaru? ఫార్మా లో స్పెసిఫిక్గా ఏం లేదు. ఒకే ఒక ఏరియా చూసేయండి, ఆర్ఎండ్ బెనిఫిట్ 2020లో 35 2B ఎక్స్టెండ్ అవుతుందో, వి ఎక్స్పెక్టెడ్ టు బి ఎక్స్టెండెడ్. వీ ఆర్ స్టిల్ వెయిటింగ్ వెదర్ ఇట్ హస్ బీన్ ఎక్స్టెండెడ్ నాట్, బికాస్ వీ డోంట్ నాట్ సీన్ ద ఫైన్ ప్రింట్. ఇఫ్ ఇట్ హస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫైన్, అదర్వైజ్ వీ ఎక్స్పెక్ట్ దట్ టు బి ఎక్స్టెండెడ్. గత బడ్జెట్తో పోలిస్తే, అంటే గతంతో చూసారు మీరు చాలా బడ్జెట్స్, ఈ బడ్జెట్ ఎలా ఉందంటారు? దిస్ ఇస్ మోర్ లుకింగ్ అట్ ద మ్యాక్రో ఎకనామిక్ దాన్ ఆన్ అ స్పెసిఫిక్ ఐటమ్స్. దే ఆర్ లుకింగ్ అట్ జనరల్ ఐడియా అండ్ హౌ వీ షుడ్ బి ఆఫ్టర్ 5 years. Like we talked about $5 trillion US dollars in near future. So these is a focus to see how we grow in future. So generally it is in this more of a macro budget than going into the nitty-gritties of it. అయితే గత బడ్జెట్తో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బడ్జెట్ చాలా వరకు కూడా మెరుగ్గా ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో ఖచ్చితంగా ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో చూసుకున్న తర్వాత మరింత మెరుగ్గా ఉంటుందంటూ కూడా సిఐ ప్రతినిధులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో ఆర్కే ప్రైమరీ న్యూస్ హైదరాబాద్.